వైద్యుల బృందం వైద్య సేవలు అందిస్తోందని త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు తెలిపినట్లు వెల్లడించిండు. మొత్తానికి కేటీఆర్ మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చేసినటువంటి ట్వీట్, ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు, జ్వరం దగ్గుతోటి బాధపడుతున్నాడు, వైరల్ ఫీవర్ తోటి ఈ ప్రగతి భవన్లోనే చికిత్స పొందుతుండు, వైద్య బృందం కూడా అడిగే పోయి చికిత్స చేస్తుంది, కొద్ది కొన్ని రోజులల్లో సాధారణ స్థితికి వస్తాడని చెప్పేసి ట్వీట్ చేసిండట. అది అంశం. మొత్తానికి కేసీఆర్ గారికి కొంచెం అనారోగ్య పరిస్థితి ఉంది. మోదీ ఏజెంట్లుగా గవర్నర్లు ఎవరన్నారు ఈ మాట అంటే, కల్వకుంట్ల తారక రామారావు గారు అన్నటువంటి అంశం అయితే ఇది చూస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నాడు మరి రామారావు గారు అని అంటే, మోదీ కట గవర్నర్లు ఏజెంట్లట. సో మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజం, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు, మీరు బీజేపీ నాయకురాలిగా పనిచేయడం లేదా, తమిళిసై సర్కారీ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు, గవర్నర్ పదవికి ఆమె అన్ఫిట్ అంటూ కేటీఆర్ మండిపాటు, మోదీ అత్యంత అవినీతి ప్రధానమంత్రి అని విమర్శ. ఏమంటావురు అని అంటే, బీజేపీ నాయకురాలిగా మీరు పనిచేయడం లేదా, గవర్నర్ గారిని సూటిగా మరి కేటీ రామారావు గారు అడుగుతున్నటువంటి అంశం. అదేవిధంగా ఏంది మోదీ పైన అత్యంత అవినీతి పాలనలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది ప్రధానమంత్రి మోదీ అని చెప్పేసి మరి చెప్పుకొస్తా ఉన్నాడు. ఇది తమిళిసై గారిపైన మరి గవర్నర్ గారిపైన కేటీఆర్ మండిపడ్డటువంటి అంశాలు. అసలు విషయం ఏంది అని అంటే, మొన్న కర సత్యనారాయణ గారికి అదేవిధంగా దాసోజు సావన్ గారికి ఎమ్మెల్సీల తిరస్కరణ అయితే జరిగింది. సో వీరిద్దరి అంశం దృష్టిలో పెట్టుకొని మరి కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి పూర్తిగా విషయం చూసుకుంటే, గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయడం నియమం లేదు, ప్రభుత్వం వారిద్దరి ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే రాజకీయ పార్టీలో ఉన్నారని గవర్నర్ తమిళిసై తిరస్కరించారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్రజాస్వామిక వ్యవహరిస్తూ ఉంటే గవర్నర్లు ఆయన ఏజెంట్లుగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు తీవ్రంగా విమర్శించారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న దాసోజు శ్రవణ్, జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసే కుర సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే వారు రాజకీయ పార్టీలో ఉన్నారంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ అయినటువంటి మీడియాతో మాట్లాడారు, ఎవరు అన్ఫిట్ అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, రాజకీయాల్లో ఉన్నవారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అనర్హులని తమిళిసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో సర్కారీ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు, తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసిన అభ్యర్థులు అన్ఫిట్ అని ఎలా అంటారు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ గారు విమర్శిస్తూ, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ పదవికి కిషన్ రెడ్డి గారు అన్ఫిట్ అని, అదేవిధంగా గవర్నర్ పదవికి తమిళిసై గారు అన్ఫిట్ అని చెప్పేసి కూడా మరి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం. మొత్తానికి కుర్ర సత్యనారాయణ అదేవిధంగా దాసోజు శ్రావణ్ గారి గురించి అయితే మరి తెలంగాణ భవన్లో మరి కేటీ రామారావు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశాలు ఇవి. ఏపీ పంచాయతీ